నేను ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ సేమ్ టీ హబ్ నుంచి ఆ స్టార్టప్ కంపెనీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను, వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతాను, అంటే నా స్కిల్కి రిలేటెడ్ మీ దగ్గర ఏమైనా జాబ్ ఉందా లేదా. నేను ఎలా అడుగుతున్నాను, నేను ఎలా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి చూడండి. ఇది డెఫినెట్లీ మీరు కూడా కాల్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. నా వాళ్ళ ఫోన్ నెంబర్ నేను టైప్ చేస్తున్నాను. హలో హలో మేడం, మై నేమ్ ఇస్ సుష్మిత. నూ నో, దిస్ కాల్ ఇస్ రిగార్డింగ్ జాబ్ ఎన్క్వైరీ మేడం. హౌ టు కాంటాక్ట్ ద హెచ్ఆర్? మేడం, ఐ హ్యావ్ లర్న్డ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఐ వాంట్ టు ఎన్క్వైర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ కంపెనీ రిలేటెడ్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఐ గాట్ యువర్ ఫోన్ నంబర్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్. డూ యూ నీడ్ ఎనీ సాఫ్ట్వేర్ డెవలపర్ ఫర్ యువర్ కంపెనీ? అదర్వైజ్ కెన్ ఐ గెట్ ద హెచ్ఆర్స్ కాంటాక్ట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్? హలో సుష్మితారా? Yes. You're searching for this development role? Yes, madam. Okay. Can you please tell me your mail ID? Yes, madam. I will tell you my email ID. That is, will you note it down, madam? Or you can give me your email ID. I will send you a test message. Okay. Okay. It's capital. Okay. At okay.in. Okay. Okay. Share your resume on my mail. Okay, sure madam. Madam, can I know your name madam? Okay, sure madam. I will do that. Thank you so much madam. Yeah. Thank you. Alright, thank you. Yes. Thank you. Now, chudandi. Nenu oka call chesanu. కంపెనీ మేబీ ఫస్ట్ కాల్ రిసెప్షన్ మేడం లిఫ్ట్ చేశారు కావచ్చు, కానీ అక్కడ నుంచి కాల్ హెచ్ఆర్కి వెళ్ళింది. హెచ్ఆర్ మేడం వచ్చేసి తను ఫోన్ నెంబర్ తను ఈమెయిల్ ఐడి నాకు ఇచ్చారు. ఆ ఈమెయిల్ ఐడికి నేను ఇప్పుడు నా రెజ్యూమే పంపిస్తే ఏదో ఒకటి పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం వచ్చింది కదా. ఆ పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఎలా వచ్చిందంటే నేను కాల్ చేసి అడిగితేనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇనిషియేట్ చేయకపోతే మనకు దేవుడు వచ్చి ఈ జాబ్ తీసుకోండి మీకోసం జాబ్ రెడీ ఉందని మనకు ఇవ్వరు. మనమే ఇనిషియేట్ చేయాలి, ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకపోతే మనకు అంటే మనం ఏం కోరుకుంటున్నాం, మనకు ఏం కావాలి అనుకుంటున్నాం అది రాదు. చాలామంది నాకు జాబ్ కావాలి అనుకుంటారు, కానీ ఇట్లాంటి కాల్స్ మీకు సపోజ్ అదృష్టం వల్ల మీకు స్టార్టప్ కంపెనీలో వాళ్ళు రెజ్యూమే పంపించండి వచ్చి కలవండి అని అడిగారు కూడా, మీ దగ్గర స్కిల్స్ లేకపోతే మీరు ఆ జాబ్లో కూడా సెలెక్ట్ కారు. సో ప్రతి ఒక్కరికి నేనేం చెప్తాను అంటే మీరు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్కిల్ నేర్చుకుంటున్నారో ఆ స్కిల్లో కూడా ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో మీరు ఆ స్కిల్ నేర్చుకుంటేనే మీకు జాబ్లో మీరు సక్సెస్ అవుతారు, ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవుతారు. సో ఇది అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాను మనం హెచ్ఆర్తో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా వాళ్ళ ఈమెయిల్ ఐడి తీసుకునేట్లాగా మన రెజ్యూమ్ పంపించేట్లాగా వాళ్ళని ఎట్లా అప్రోచ్ చేయాలి. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా ఇది వచ్చేసి లైవ్ ఎగ్జాంపుల్, దీనిలో ఏది కూడా ఫిక్సింగ్ లేకపోతే ఆల్రెడీ మాట్లాడి పెట్టుకునేట్లాగా లేదు. మీ ముందే నేను వాళ్ళతో మాట్లాడాను. సో దట్స్ ఆల్. అండ్ యా, మీకు సపోజ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటా, మీకు అనిపిస్తే చాలా మీకు రిలేటబుల్గా ఉంది, యూస్ఫుల్గా ఉంది అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్స్ పాషమ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.